నిలబడి అంత సక్సెస్. ఆయన కాలర్ నిలబెట్టాల్సిన అవసరం లేకుండా కాలర్ లేచి నిలబడుతుంది. సో ఇక మ్యాటర్కి వస్తే ఇంకొక విషయం, అంటే చెప్పచ్చు చెప్పకూడదు తెలియదు, వివేక్ ఆత్రేయ డైరెక్టర్ గారికి ఆల్రెడీ ఇద్దరు ప్రొడ్యూసర్లు అడ్వాన్స్ చెక్లు ఇచ్చారట, చెప్పేశాను. ఓకే, సో వివరాలు తర్వాత చెప్తారు. సో ఇది కూడా సక్సెస్కి ఇంకో కొలమానం. ఇక మన భాస్కర్ పాటిల్ గారు చెప్పినట్టుగా ఒక గీత రచయితగా ఇంకో గీత రచయిత అయినటువంటి దర్శకుడి దగ్గర పనిచేయటం అనేది కొంత కష్టమైనా నేను మాత్రం బతికిపోయాను. ఎందువల్లంటే నేను రాసిన హిందీ పాట, హిందీ జడ్జిమెంట్ అంత నన్ను ఇబ్బంది పెట్టలేదు. సో ఎలా చూసుకున్నా సక్సెస్లో ఇంకో భాగం ఏంటంటే అందరూ హ్యాపీగా ఉండగలగటం. అంటే చూసిన ప్రేక్షకుల దగ్గర నుంచి దీనికి పనిచేసినటువంటి టెక్నీషియన్స్ కానీ ఇలా సక్సెస్ మీట్లో వచ్చి పాల్గొనాలి అంటే అది నిజమైన సక్సెస్ అయితేనే టెక్నీషియన్స్కి కూడా ఉత్సాహం వస్తుంది, ఇలా పాల్గొందాం అనిపిస్తూ ఉంటుంది. సో అందరం హ్యాపీగా ఉన్నాం, ఈ హ్యాపీనెస్ ఇంకా కొనసాగాలని కోరుకుంటున్నాను. ఆల్రెడీ నేను విన్నది కూడా ఏంటంటే అమెరికాలో 3 సెంటర్లో థియేటర్లు పెంచారు చెప్పారు నాకు, అది మన రాజకాంత్ గురు గారు ఫేస్బుక్లో కూడా పెట్టారు ఆ విషయాన్ని. సో అలాగే ఇంకా థియేటర్స్ పెరుగుతున్నాయి, ఇంకా ఆడియన్స్ కూడా పెరుగుతున్నారు, చూసేవాళ్ళు పెరుగుతున్నారు. సో ఇది చాలా రేర్గా జరిగేటువంటి సందర్భం. ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ 3 రోజులు ఏ కలెక్షన్స్ ఉన్నాయో ఇంకా దాంతో ఒక కంక్లూజన్కి వస్తూ ఉంటారు. బట్ ఇది అలా కాకుండా సెకండ్ వీకెండ్ కూడా కలెక్షన్స్ చాలా ఎంకరేజింగ్గా ఉండటం అనేటువంటిది ఇది చాలా ఒక పాజిటివ్ సైన్. సో ఇన్ని పాజిటివ్ సైన్స్ మధ్య, ఇన్ని నవ్వుల మధ్య సక్సెస్ మీట్ జరుపుకోవడం అనేటువంటి చాలా ఆనందంగా ఉంది.